ఆలగడ్డలో నంద్యాలలో నేను వచ్చినప్పటి నుంచి ఆలగడ్డ కూడా చాలా గ్యాప్ వచ్చేసింది నాకు. సో ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఆలగడ్డ నంద్యాల ప్రజలందరూ కూడా ఏదన్నా పనుల కోసం నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో నిన్న చూసుకుంటే ఇల్లు మొత్తం చాలా మంది వచ్చేసి వారి సమస్యలు కూడా కొంతమందికి ఫోన్లు చేసేది ఉంది. కొన్ని ఆలగడ్డల సమస్యలు ఉంటే తీర్చడంలో కొంచెం లేట్ అవ్వడం వల్ల మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మీటింగ్కి ముందు కూడా సోమశెట్టి గారు మరి తర్వాత కేఈ ప్రభాకర్ గారు ఇంటికి వచ్చి మరి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ఒక రెండు నిమిషాలు బయలుదేరతానని చెప్పిన వెంటనే మరి సిరివెల్ల నుంచి కొంతమంది నాయకులు వచ్చి సమస్య ఉందని చెప్పినప్పుడు వాళ్ళని నేను పక్కన పెట్టి రావడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ ప్రజా సమస్యలు కూడా తీర్చడం కూడా నా బాధ్యత కాబట్టి అందుకే నేను రాలేకపోయాను. వేరే అర్థాలు కూడా మరి ఎటువంటివి లేవని కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. కానీ కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది. సీనియర్ లీడర్స్తో నాకు పడట్లేదు, లేకపోతే ఈరోజు పేపర్లో చూస్తుంటే కూడా మరి కేఈ ప్రభాకర్ గారితో నాకేదో ప్రాబ్లం ఉంది, గతంలో ఏవి సుబ్బారెడ్డి గారితో నాకేదో ప్రాబ్లం ఉంది, దానికన్నా ముందు కేఈ కృష్ణమూర్తి గారితో నాకేదో ప్రాబ్లం ఉందని కూడా ఈ విమర్శలన్నీ చేయడం వల్ల మరి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది సైడ్ అది పక్కకు పెట్టి ఏదైతే అవసరం లేదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా మరి పెట్టకూడదని కూడా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్దలు ఈరోజు వాళ్ళందరి సపోర్ట్ లేకుండా అమర్నాథ్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు కానీ మిగతా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు తప్పకుండా నంద్యాలకి రాబోతున్నారు వచ్చే రోజుల్లో కూడా. ఎందుకంటే రాజకీయాలకి కొత్త అవ్వడంతో మరి అందరూ కూడా నాన్నతో చాలా క్లోజ్ ఉండేవాళ్ళు కాబట్టి ఈరోజు తనకి సపోర్ట్ మనం ఉండాలా, భూమా కుటుంబంకి మేమందరం సపోర్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో కూడా ఈరోజు అందరూ వచ్చి ఈరోజు మేము అందరం కూడా మీకు ఉన్నామని ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.